విలువైన సమాచారాన్ని అందించే మెట్ ప్లస్ వన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కండి ఈ మధ్యకాలంలో మాకు చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు మేము ప్రెగ్నెన్సీ వస్తుందని అనుకోలేదు మేము ఇప్పుడే ప్లాన్ చేయట్లేదు మేము ఇంకా కెరియర్లో సెటిల్ అవ్వాలి మాకు ఇప్పుడే వద్దు అని సో అన్ప్లాన్డ్ అండ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇప్పుడే వద్దనుకున్న ప్రెగ్నెన్సీస్ లేకపోతే అనుకోకుండా వచ్చిన ప్రెగ్నెన్సీస్ ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం మేము దీనివల్ల వేరే రకాల కాంప్లికేషన్స్ ఉంటాయి సో ఇలాంటివి రాకుండా ఉండాలంటే బర్త్ కంట్రోల్ మెజర్స్ తీసుకోవటం చాలా అవసరం దాంట్లో బర్త్ కంట్రోల్ పిల్స్ అనేవి ఒకటి బర్త్ కంట్రోల్ పిల్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రెండు ఉండేవి ఇంకోటి ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉండేవి మన శరీరంలో నార్మల్గా రెండు హార్మోన్స్ ఉంటాయి ఈ రెండు రకాలు మనకి పిల్స్ రూపంలో దొరుకుతాయి ఈ పిల్స్ మనకి రెండు రకాలు ఎందుకు ఉంటాయంటే అందరు ఆడవాళ్ళు ఈస్ట్రేజన్ ఉన్న పిల్స్ వాడలేరు అవి ఎలాంటి వాళ్ళు వాడలేరంటే వెయిట్ ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే బిఎంఐ అంటాం మేము బిఎంఐ క్యాలిక్యులేట్ చేస్తాం హైట్ అండ్ వెయిట్ బట్టి బిఎంఐ ఎక్కువ ఉన్నవాళ్ళు స్మోకింగ్ చేస్తున్న వాళ్ళు ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అబౌవ్ ఫార్టీ విత్ ఎనీ మెడికల్ కండిషన్స్ డయాబెటీస్ బీపీ లాంటి కండిషన్స్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు మైగ్రెన్స్ హిస్టరీ ఉన్నవాళ్ళు లేక బ్లడ్లో అంటే రక్తంలో గడ్డకట్టే తత్వం ఉన్నవాళ్ళు వాళ్ళకు కానీ వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి హిస్టరీ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళెవరూ ఈస్ట్రోజన్ ఉన్న పిల్స్ వాడలేరు సో ఇలాంటి వాళ్ళు ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వాడతారు ఈ పిల్స్ ఏది వాడినా సరే జనరలీ దే ఆర్ క్వైట్ ఎఫెక్టివ్ ప్రెగ్నెన్సీ రాకుండా బాగా పనిచేస్తాయి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రోజు ఒక మాత్రం వేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ రోజు కనుక టాబ్లెట్ మిస్ అయితే గుర్తొచ్చిన వెంటనే వేసుకోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ మామూలుగానే సెకండ్ మాత్ర వేసేసుకోవచ్చు కానీ ఒక రోజు కంటే ఎక్కువ మిస్ అయితే అంటే రెండు రోజులకి ఆర్ మోర్ టాబ్లెట్స్ కనుక మిస్ అయితే ఒక నెలలో ఆ నెలకి ఈ బర్త్ కంట్రోల్ మెజర్ పనిచేయదు సో వేరే బర్త్ కంట్రోల్ మెథడ్ ఏమైనా వాడాల్సి ఉంటుంది అండ్ దీనికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటనేది చాలామందికి క్వశ్చన్ ఎందుకంటే ఇది హార్మోనల్ టాబ్లెట్స్ దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని దీనికి కామన్గా మోస్ట్ పీపుల్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు దే ఆర్ వెరీ సేఫ్ కొంతమందికి కొంచెం పొట్లో లాగా కొంచెం బ్లోటింగ్ లాగా ఎప్పుడైనా కొంచెం బ్రెస్ట్ టెండర్నెస్ కొన్ని హెడ్ ఇలా చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా రేర్ వీటిలతో ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ వేసుకున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వచ్చు అప్పుడప్పుడు అంటే పీరియడ్స్తో పాటు మధ్య మధ్యలో కొంచెం బ్లీడింగ్ అవ్వచ్చు అది కొంతమందికి ఇన్వ ఇన్కన్వీనియంట్గా ఉంటుంది సో మీరు కనుక బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే మీరు గైనకాలజిస్ట్ని వెళ్ళి కలిసి మీ మెడికల్ హిస్టరీ డిస్కస్ చేసి మీకుండే ఏజ్కి మీ మెడికల్ కండిషన్స్కి ఎటువంటి పిల్స్ సూటబుల్ ఆ డై గైనకాలజిస్ట్తో మాట్లాడి డిస్కస్ చేసి గెట్ అ ప్రిస్క్రిప్షన్ దట్ వుడ్ సూట్ యూ ఎందుకంటే ఇలాంటి పిల్స్ మాకు హండ్రెడ్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్స్ ఉన్నాయి ఒకటి పడకపోతే ఇంకోటి పడుతుంది సో ప్లీజ్ సీ సీఎ గైనకాలజిస్ట్ అండ్ డిస్కస్ బిఫోర్ యూ టేక్ ఇట్ ఆన్ యూర్ ఓన్